డబుల్ సెంచరీ దిశగా పరిగెడుతున్న టమాటో ధరలకు బ్రేక్ పడింది। గత 10 రోజులుగా భారీగా పెరుగుతూ రైతు మార్కెట్లోనే 150 రూపాయలకు చేరిన టమాటో ధరలు కాస్త ఇప్పుడు ఏకంగా 70 రూపాయలు తగ్గాయి। అంటే సగానికి సగం ధర తగ్గినట్లే। ఇక వచ్చే వారం రోజుల్లో ఈ ధరలు మరింత తగ్గనున్నట్లు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి। 60 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో టమాటో ధరలు ఈసారి సామాన్యులను అల్లాడించాయి। మహా అంటే 10 రూపాయలు, అది దాటితే 25, అంతకు మించి పైకి వెళ్ళిన టమాటో ధరలు ఈసారి ఆకాశాన్ని తాకాయి। తెలుగు రాష్ట్రాల్లోనే పలు చోట్ల ఏకంగా డబుల్ సెంచరీ క్రాస్ చేశాయంటే సాధారణ విషయం కాదు। రైతు మార్కెట్లోనే నిన్నటి వరకు కేజీ 150 రూపాయల ధర ఉంటే, ఇక రీటైల్ మార్కెట్లో క్వాలిటీ బట్టి 200 రూపాయల కంటే పైనే అమ్మేసుకున్నారు। కొన్ని రోజులైతే చాలా చోట్ల టమాటోలు అస్సలు కనుమరుగైపోయాయి। సబ్సిడీ టమాటోల కోసం జనాలు రైతు మార్కెట్లో ఎలా క్యూ కట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు। ఇక ఒకానొక స్టేజ్ లో ప్రభుత్వం కూడా భారీగా పెరిగిన టమాటో ధరలకు వారం పాటు ఇవ్వకుండా హ్యాండ్స్ అప్ ఉంది। ఇక వ్యాపారాలు కూడా టమాటో భారాన్ని మోయలేక బైకట్ కూడా చేశారు। అలాంటి టమాటో ధర ఇప్పుడు కొండ దిగిందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తుంది। గత నెల రోజులకు పైగా టమాటా ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఎక్కడా తగ్గలేదు। తగ్గినా మహా అయితే 5 రూపాయలు తగ్గి మళ్ళీ 10 రూపాయలు పెరిగాయి। అలాంటిది ఇప్పుడు ఏకంగా కేజీ టమాటోపై రైతు మార్కెట్లోనే 70 రూపాయలు తగ్గి ప్రస్తుతం కేజీ టమాటో 80 రూపాయలుగా ఉంది। అంటే సగానికి సగం తగ్గినట్లే। ఇక రిటైల్ కూడా టమాటో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి। నిన్నటి వరకు మార్కెట్ యార్డ్స్లా 4,300 పలికిన 23 కేజీల టమాటో బాక్స్ ధరలు ఆదివారం నాటికి అత్యధికంగా 2,300కు చేరటమే ఈ ధరల తగ్గుదలకు కారణం। ఇక నాణ్యతను బట్టి బాక్స్ 1,500 రూపాయల నుండి 2,300 వరకు పలికింది। దాంతో టమాటో ధరలు నాణ్యతను బట్టి కిలో 65 రూపాయల నుంచి 100 రూపాయలకు చేరుకున్నాయి। మిగతా రాష్ట్రాల్లో కూడా పరిస్థితి కాస్త మెరుగవడంతో ఇక్కడ నుండి ఎగుమతి చేసే టమాటో లోడ్ కూడా తగ్గిందని, రాబోయే రోజుల్లో రెగ్యులర్ సబ్సిడీ ధరకు మార్కెట్లో టమాటాలు వచ్చేస్తాయని భావిస్తున్నాయి మార్కెట్ వర్గాలు। మరి మళ్ళీ తగ్గుతాయో పెరుగుతాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే।